రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వద్ద జరుగుతున్న జల కాలుష్యంపై మహిళలు ధ్వజమెత్తారు. పేపర్ మిల్లు యాజమాన్యం వెంటనే గోదావరి ప్రక్షాళనకు పూనుకొని శుభ్రమైన మంచినీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పుష్కర ఘాట్లో వారు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. మట్టి కుండలలో గోదావరి నీళ్లు నింపి సమీపంలోని సాయిబాబా గుడి దగ్గర నుంచి ప్రదర్శనగా బయలుదేరి పుష్కర ఘాట్కు చేరుకున్నారు. అక్కడ మహాశివలింగం వద్ద ఆ నీటిని వంపి తర్పణం వదిలారు. అనంతరం ఖాళీ కుండలను బద్దలు కొట్టి కలుషిత గోదావరి నీరు మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా పేపర్ మిల్లు నుండి విడుదలయ్యే కలుషిత జలాలను పైప్ లైన్ ద్వారా ధవళేశ్వరం ఆనకట్ట ఆవలి వైపుకు మళ్లించాలని డిమాండ్ చేస్తూ టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన రిలే దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆయన దీక్షకు రోజురోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతోంది. రాజమండ్రి ప్రజలకి త్రాగడానికి మంచినీరు, గోదావరి రీవుల్లో స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలని చెప్పి గత 21 రోజులుగా నిరవధిక రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ దీక్ష ఎంతో నిష్ఠతో ఈ దీక్ష చేయడం జరుగుతుంది. మరి దీక్షకి రాజమండ్రిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా స్పందించారు. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఇంక్లూడింగ్ శాంబరాబు కామర్స్తో సహా అందరూ కూడా స్పందించడం జరిగింది. అనేక స్వచ్ఛంద సంస్థలు, మరి మన జేటీ రామారావు గారు కానివ్వండి, మన శ్రీనివాస్ గారు కానివ్వండి, ఈ సంఘాలు అన్నీ అందరూ కూడా వచ్చి వాలంటరీగా వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. పేపర్ మిల్లు వారు మరి దీని మీద సరిగా స్పందించడం మానేసి నన్ను ఏదో రకం